ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మన ప్రజల్ని కట్టుబట్టలతో బయటికి పంపించారు, ఒక్క పైసా లేకుండా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు ఏనాడు నేను చూడలేదు ఆ కష్టం చేసింది, మీ కోసం కష్టపడ్డారు, భారతదేశం నంబర్ వన్ గా నుంచునేటట్టు చేశారు. అప్పుడు అందరూ ఆంధ్రప్రదేశ్ ఇంకా చాలా చూసేవారు, ఎందుకంటే అక్కడ చాలా డెవలప్మెంట్ జరుగుతుంది, మనం వెళ్ళి అక్కడ ఏదైనా పెట్టాలి, ఏదైనా పరిశ్రమ అక్కడ మనం పరిశ్రమ పెడితే మాకు వాళ్ళకి డబ్బులు వస్తాయి అనేది ఆలోచించేవారు. ఆయన చాలా కష్టపడి తీసుకొచ్చారు. ఇప్పుడు వేయండి ఆ పరిశ్రమలు, మీ పిల్లలకి ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా? వచ్చిన కొన్ని పరిశ్రమలు వీళ్ళు అరాచకాలు వీళ్ళు పెట్టే బాధలు భరించలేక ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయారు. అమర్ రాజా బ్యాటరీస్ అట్లాంటి పరిశ్రమని కూడా వాళ్ళు భయపెట్టించి ఎల్లబెట్టేశారు. ఇప్పుడు ఏమైందండి, అది పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగం కల్పిస్తున్నారు.